విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు మారబోతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోనున్నారు. హెల్మెట్ ధరించని వారిపై పెనాల్టీతో పాటు చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా చేపడతామన్నారు. ప్రయాణికులందరూ తప్పకుండా నిబంధనలు పాటించాలంటున్న విశాఖ పోలీస్ కమిషనర్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పోలీస్ కమిషనర్ మనతో పాటు ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు మారబోతున్నాయి సార్? సెప్టెంబర్ 1వ తేదీ నుండి హెల్మెట్ డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ కానీ ధరించకపోతే ఆ హెల్మెట్ కూడా బీఐఎస్ మార్క్ ఉండాలి, బీఐఎస్ నుండి ఐఎస్ఐ మార్క్ ఉండాలి. అటువంటి హెల్మెట్ ధరించకపోతే పెనల్టీ కాకుండా, ఎంపీఏ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద పెనల్టీ కాకుండా లైసెన్స్ ఇంపౌండింగ్ కూడా జరుగుతుంది. లైసెన్స్ తీసుకుంటాము, 3 నెలల వరకు ఆ లైసెన్స్ తిరిగి రాదు, వెహికల్ నడపడానికి రాదు. అది కాకుండా మిగిలిన అన్ని ఎంబీ యాక్ట్ వయాలేషన్స్, 1 ట్రిపుల్ రైడింగ్, 2 జిగ్జాగ్ డ్రైవింగ్, 3 రేసింగ్, 4 మొబైల్లో మాట్లాడుతూ కార్ డ్రైవింగ్ కానీ 2-వీలర్ డ్రైవింగ్, 5 మైనర్ పిల్లలు డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, తర్వాత సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, రాంగ్ పార్కింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఆటోలు ఓవర్లోడింగ్, ఇవన్నీ వయలేషన్స్ మీద కూడా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. సార్ నగరంలో కొన్ని చోట్ల కూడా కెమెరాస్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి సార్, దాంట్లోని ఈ యొక్క కొత్త ఆంక్షలు ఎలాగ పనిచేయబోతున్నాయి సార్? ఈ కెమెరాస్ కూడా సమయంగా లేకపోవడం వల్ల 1 జూలై చార్జ్ తీసుకున్న వెంటనే నేను కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి రాసాము, ఈ కొన్ని సీసీటీవీ కెమెరాస్ పనిచేయట్లేదు, అది వెంటనే అది రెక్టిఫికేషన్ అవసరమని. లాస్ట్ 1.5 మంత్స్ నుండి కొత్త సీసీటీవీస్ చాలా చోట్ల పెట్టడం జరిగింది, చాలా సీసీటీవీస్ రెక్టిఫై చేయడం జరిగింది. ప్రధానంగా సిటీలోని చూస్తే విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా మీరు బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా విశాఖపట్నం సిటీ అంతా కూడా చాలా ఎలక్ట్గా ఉంటుంది. అంటే ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు లేకుండా మీ ఫోన్ నెంబర్ కూడా ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటు ఉండేలా చేశారు. అంటే ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అవుతుందంటూ కూడా ప్రజల నుంచి వస్తుంది సార్. అంటే రోజుకి మీకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్ దీని పరంగా? ప్రతిరోజు ఇంచుమించు ప్రతి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఒక ఫోన్ వస్తుంది. రాత్రిపూట 12 నుండి 6 గంటల వరకు ఆ సంఖ్య తగ్గిపోతుంది. ఈ 6 అవర్స్లో 1-2 ఫోన్ కాల్స్, 3-4 తప్ప ఎక్కువ రావు. కానీ పొద్దున 6 నుండి మొదలుకొని రాత్రి 12 వరకు ప్రతి యావరేజ్లో 5-10 నిమిషాల్లో ఒక ఫోన్ వస్తుంది. అందులో కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యలు ఉంటాయి, కొన్ని వేరే జిల్లా నుండి కొందరు ఫోన్ చేసి మా జిల్లా ఎస్పీ గారికి చెప్పండి అని వస్తాయి, కొన్ని వేరే జిల్లా వేరే రాష్ట్రం నుండి కూడా వస్తున్నాయి, కొన్ని చోట్ల వేరే దేశం నుండి కూడా చేస్తున్నారు. మొన్న వెస్ట్ ఏషియా నుండి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆ లేడీని ఇక్కడికి మేము కన్సర్న్ ఏజెన్సీస్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చాము కూడా. సో మా నంబర్ ఇప్పుడు మన వైజాగ్ నగరం కాకుండా మన దేశం వేరే దేశం కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయింది కాబట్టి మాకు రెగ్యులర్గా యుఎస్ నుండి, యూకే నుండి, ఎనడైస్ కూడా ఏదైనా ఇక్కడ ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేసి తెలియజేస్తున్నారండి. మా చేతుల్లో ఏదైనా ఉంటే సాధ్యంత వరకు అందరికీ సాయం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు మారబోతున్నాయి అంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే స్వతంత్ర టీవీతో తెలపడం జరిగింది. కెమెరామెన్ సౌమూర్తి ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.